బెంగాల్లో ఓ వ్యక్తి తుపాకీతో స్కూల్లో హల్చల్ చేశాడు. కొందరు విద్యార్థులను తరగతి గదిలో నిర్బంధించి చంపుతానంటూ బెదిరించాడు. అడ్డు వస్తే టీచర్లను కూడా చంపేస్తానంటూ బీభత్సం సృష్టించాడు. దీంతో ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు చాకచక్యంగా అతన్ని పట్టుకున్నారు. పశ్చిమ బెంగాల్లోని మల్దా జిల్లాలో జరిగింది ఈ ఘటన. దేవ్ బల్లవ్ అనే వ్యక్తి తన భార్య కుమారుణ్ణి ఎవరో అపహరించారని గతేడాది పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు తన ఫిర్యాదు పట్టించుకోవడం లేదని, భార్య పిల్లాన్ని వెతకడం లేదని ఆరోపిస్తున్నాడు. ఈ క్రమంలోనే పోలీసులతో పని చేయించుకునేందుకు తుపాకీతో స్కూల్లోకి వెళ్లాడు. అతనితో కొన్ని యాసిడ్ బాటిల్స్ కూడా వెంటే తీసుకెళ్లాడు. 8వ తరగతి కిటికీ పగలగొట్టి దూరిపోయాడు. అప్పటికే పాఠాలు చెబుతోన్న టీచర్ను తుపాకీ చూపించి బెదిరించాడు. ముందుగా అది బొమ్మ తుపాకీగా భావించినా ఆ తర్వాత యాసిడ్ కూడా బ్యాగ్లో నుంచి బయటకు తీయడంతో అందరూ భయపడిపోయారు. ఆ సమయంలో 80 మంది విద్యార్థులు రూమ్లోనే ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్కూల్ వద్దకు చేరుకున్నారు. అతన్ని మాటల్లో పెట్టి మీదకు దూసుకెళ్లి తుపాకీ లాక్కున్నారు. చాకచక్యంగా దేవ్ వల్లభ్ను పట్టుకున్నారు. క్లాస్లో ఉన్న విద్యార్థులందరినీ బయటకు పంపించారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా దేవ్ వల్లభ్ మానసిక పరిస్థితి బాగోలేదని, అందుకే ఇలా ప్రవర్తించాడని పోలీసులు చెబుతున్నారు. గతంలోనూ తుపాకీతో అధికారులను బెదిరిస్తున్నట్లు వీడియో చేశాడని, అప్పుడు అరెస్ట్ చేసి జైలుకు పంపినట్లు తెలిపారు. జైలు నుంచి విడుదలయ్యాక స్కూల్లోకి దూరి హల్చల్ చేశాడని చెప్పారు. దేవ్ వల్లభ్ను జనాల మధ్య తిరగనివద్దని, కోలుకునే వరకు ఆసుపత్రిలో ఉంచాలని స్థానికులు కోరుతున్నారు.